వెల్కమ్ టు TV45. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒక మాట అంటే అదే మంత్రంగా మారింది. అదే మంత్రమేసి మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తప్పు చేస్తున్నాడు. టాలీవుడ్ హీరోల్ని ఫాలో అయ్యి విజయ్ దేవరకొండలానే చేతులు కాల్చుకునేలా ఉన్నాడు. అది ఎలాగో చూద్దామా. సీతారామం అంటూ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ చేసిన ప్రయోగం పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. మహానటితో తెలుగులో మార్కెట్ క్రియేట్ చేసుకున్న దుల్కర్ మళ్లీ లవ్ స్టోరీ చేయనంటున్నాడు. సీతారామమే రొమాంటిక్ జోనర్ లో తన లాస్ట్ మూవీ అన్నాడు. అక్కడే సీన్ రివర్స్ అయ్యేలా ఉంది, పంచ్ పడేలా ఉంది. గతంలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇలానే నోరు జారాడు. వరల్డ్ ఫేమస్ లవర్ అయి తన చివరి లవ్ జర్నీ అనేశాడు. ఇక ప్రేమ చిత్రాలు చేయనన్నాడు. అంతే, వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అచ్చంగా విజయ్ దేవరకొండ చేసిన మిస్టేకే నితిన్ కూడా చేశాడు. రంగ్దే మూవీ రిలీజ్ టైంలో ఇక లవ్ స్టోరీస్ చేయను అన్నాడు. రూట్ మారుస్తానంటూనే ఇదే తన ఆఖరి లవ్ స్టోరీ అనేశాడు. అది కూడా నితిన్ కెరీర్లోనే డిజాస్టర్గా మారింది. అంటే హీరోలు రొమాంటిక్ మూవీల్లో ఇదే ఆఖరి లవ్ స్టోరీ అంటున్నారంటే ఆ జోనర్తో వాళ్ళు ఎంత విసుగెత్తారో అర్థం చేసుకోవచ్చు. అదే జనాలకు కూడా కన్వే అవుతోంది. అందుకే వాళ్లకే విసుగెత్తే సినిమా తామెలా చూస్తామనే కోణంలో హీరోలకు షాకింగ్ రిజల్ట్స్ ని అప్ చెబుతున్నారు. సీతారామం కూడా దుల్కర్ ఆఖరి లవ్ స్టోరీ అనడంతో అది కాస్త నెగిటివ్ పబ్లిసిటీకి దారితీస్తోంది. గతంలో ఇలా మాట్లాడిన హీరోలంతా ఫ్లాప్లు ఫేస్ చేయడం గురించే గుర్తుకు తెచ్చి మరీ సెటర్లు పేలుస్తున్నారు సినీ జనం.